హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎండి ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో అనేది తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్ అల్గారిథం అనేది చెప్పట్లేదు, ఎందుకంటే వాట్సాప్ అల్గారిథం అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బేసిక్ యూసేజ్ అనేది ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియో అనేది చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మనం వాట్సాప్ యొక్క బేసిక్ యూసేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు వాట్సాప్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పి బేసిక్ ఫీచర్స్ అనేవి మనం తెలుసుకుందాము. మనలో చాలామంది వాట్సాప్ అనేది ప్రతిరోజు యూజ్ చేస్తూనే ఉంటాము. వాట్సాప్కి బిలియన్స్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇంత పెద్ద డేటా అనేది మెయింటైన్ చేయాలంటే మనకి చాలా పెద్ద సర్వర్స్ కావాలి. సో నేను మీకు సింపుల్గా అసలు వాట్సాప్ యొక్క కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో చెప్తాను. మనం రెగ్యులర్గా వాట్సాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో బేసిక్గా వాట్సాప్ మనకి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి అంటే, టెక్స్ట్ మెసేజ్ అనేవి మనం పంపుకోవచ్చు మీ ఫ్రెండ్కి మీరు, అండ్ అతను మనకి రిప్లైస్ కూడా ఇస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ వాయిస్ మెసేజ్ పంపుకోవచ్చు, వీడియోస్ పంపుకోవచ్చు, అండ్ నెక్స్ట్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు, ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. పేమెంట్స్ కావాలంటే మీరు పేమెంట్స్ లాంటివి కూడా వాట్సాప్లో చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు లొకేషన్ కావాలంటే షేర్ కూడా చేయొచ్చు. ఈ విధంగా ఎప్పటికప్పుడు వాట్సాప్ అనేది కొత్త ఫీచర్స్ని తీసుకొస్తూనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే, మనం ఒక బ్రాడ్కాస్ట్ లాంటిది క్రియేట్ చేసి సింగిల్ మెసేజ్ అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టోరీస్ కావాలంటే మీరు వాట్సాప్లో వాట్సాప్ స్టేటస్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ మీకు కావాల్సిన స్టేటస్ అనేవి పెట్టుకోవచ్చు, ఆడియో వీడియో ఇమేజ్ రూపంలో పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది మనకి బేసిక్గా వాట్సాప్ అనేది ఓవరాల్గా మనకి ఇస్తున్న ఫీచర్స్ ఆర్ సర్వీసెస్ అనమాట. ఇప్పుడు నేను ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, మనం ఒక మెసేజ్ అనేది పంపినప్పుడు అది ఏ విధంగా వెళ్తుంది, మనకి ఏ విధంగా రిప్లై అనేది వస్తుంది, సో ఈ బేసిక్ ఫంక్షనాలిటీ అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు వాట్సాప్లో కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాము. ఇక్కడ మనకి ముగ్గురు ఉంటారన్నమాట, ఒకటి సెండర్ అండ్ నెక్స్ట్ రిసీవర్. ఈ సెండర్ అనేవాడు మెసేజ్ పంపితే రిసీవర్ అనేవాడు రిసీవ్ అనేది చేసుకుంటారు. ఈ సెండర్కి అండ్ ఈ రిసీవర్కి మధ్యలో ఒక సర్వర్ అనేది ఉంటుందన్నమాట. ఈ సర్వరే మొత్తాన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి సెండర్ అనేవాడు హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ కనుక రిసీవర్కి పంపితే, ఈ మెసేజ్ అనేది డైరెక్ట్ రిసీవర్కి వెళ్ళదనమాట. మధ్యలో మనకు ఒక సర్వర్ అనేది ఉంటుంది, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సర్వర్ అనేది మన యొక్క మెసేజ్ని రిసీవర్కి పంపుతుందనమాట. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు నేను మీకు ఒక డయాగ్రామ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో మీరు కనుక ఈ పిక్చర్ని చూస్తే మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మీకు ఒక పిక్చర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను డ్రా చేసిన పిక్చర్ చూడండి, మనకి ఇక్కడ సెండర్ సర్వర్ రిసీవర్ సీస్ అని చెప్పి మనకి ఇక్కడ ఫోర్ పార్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండర్ అనమాట. సెండర్ అనేవాడు హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది పంపించేశాడు అనుకోండి, అది మనకి మధ్యలో సర్వర్ ఉంటుంది కదా, ఆ సర్వర్ ఆ మెసేజ్ అనేది తీసుకుంటుంది అనమాట. మీరు పంపిన మెసేజ్ ఎప్పుడైతే సర్వర్కి వెళ్తుందో అక్కడ మీకు ఒక సింగిల్ టిక్ అనేది వస్తుంది, అది సింగిల్ టిక్ యొక్క అర్థం. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వర్ అనేవాడు ఆ మెసేజ్ని తన దగ్గర ఉంచుకుంటాడు, ఎందుకంటే మీరు ఎవరైతే పంపారో రిసీవర్ అతను ఆన్లైన్లోకి రావాలి కదా, అతను ఎప్పుడైతే తన నెట్ని ఆన్ చేస్తాడో అప్పుడు ఆన్లైన్కి వస్తాడు కదా. అలా అతను ఆన్లైన్లోకి వచ్చినప్పుడు సర్వర్ ఏం చేస్తుందంటే తన దగ్గర మీరు పంపిన హాయ్ అనే మెసేజ్ని రిసీవర్కి సెండ్ చేస్తుంది. సో ఎప్పుడైతే రిసీవర్కి ఈ మెసేజ్ అనేది వెళ్తుందో అప్పుడు మనకి డబుల్ టిక్ అనేది వస్తుంది అనమాట. ఇది డబుల్ టిక్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పి, నెక్స్ట్ టూ టిక్స్ అనేవి వచ్చిన తర్వాత అది మనకి బ్లూ కలర్లో కన్వర్ట్ అనేది ఎప్పుడవుతుంది అంటే, ఆ రిసీవర్ ఎవడైతే ఉన్నాడో అతను ఆ మెసేజ్ని కనుక ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ బ్లూ టిక్ అనేది వస్తుంది. ఇది ఓవరాల్గా మనకి సింగిల్ టిక్, డబుల్ టిక్, బ్లూ టిక్ అనేది ఈ విధంగా మనకి వాట్సాప్లో వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు సెండర్ అండ్ రిసీవర్ వీళ్ళిద్దరి మధ్య సర్వర్ అనేది ఈ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో చూసారు కదా, సింపుల్గా మనకి కమ్యూనికేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. మీరు ఒక మెసేజ్ పంపిస్తున్నారు, సర్వర్ తీసుకుంటుంది, ఎవరైతే మెసేజ్ తీసి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో వస్తే వాళ్ళకి పంపించేస్తుంది. చాలా సింపుల్గా ఉంది అని చెప్పి మీరు అనుకుంటారు, కానీ ఇక్కడే అనమాట అసలు ప్రాబ్లం అనేది మొదలయ్యేది. ఇది చాలా సింపుల్ కాదు, ఇది చాలా అంటే చాలా పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లం అనమాట. ఇంత కాంప్లెక్స్ ప్రాబ్లం అని చెప్పి ఎందుకు అంటున్నానంటే, మీకు ఇంకొక డయాగ్రామ్ అనేది ఇప్పుడు నేను డిస్ప్లే అనేది చేస్తాను. సో నేను డ్రా చేసిన ఈ డయాగ్రామ్ కూడా చూడండి, ఇప్పుడు మీకు ఇది కాంప్లెక్స్ అని చెప్పి ఎందుకు అన్నానో అర్థమవుతుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న డయాగ్రామ్ చూసినట్లయితే, సో సెండర్ అనేవాడు ఒకడున్నాడు, మనకు తెలిసిన విషయమే వాట్సాప్ని బిలియన్స్ ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి లక్షల్లో ఉంటారనమాట సెండ్ మెసేజ్ అనేవి రోజుకి పంపించేవాళ్ళు. సో సెండర్ అనేవాడు కనుక లక్ష మెసేజ్లు కనుక వచ్చినాయి అనుకోండి, చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్ దగ్గర నుండి ఇవన్నీ ఏం చేయాలంటే సర్వర్కి వెళ్ళాలి. ఇలా సర్వర్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, మనకి సింగిల్ టిక్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు సర్వర్ అనేది కొన్ని లక్షలు లేదా కోట్ల మెసేజ్ని తన దగ్గర దాచుకోవాలన్నమాట. ఇది చాలా అంటే చాలా డిఫికల్ట్ టాస్క్. అంటే ఎవరైతే ఉన్నారో
వాళ్ళు పంపిన మెసేజ్ అనేవి వేరే వేరే వాళ్ళకి వెళ్ళిపోకుండా ఎవరు పంపిన మెసేజ్ వాళ్ళకే పంపేటట్టు సర్వర్ అనేది ఇక్కడ ఒక యునిక్ ఐడి అనేది ప్రతి ఒక్క మెసేజ్కి మెయింటైన్ చేయాలి. ఇక్కడ సర్వర్ యొక్క మేజర్ టాస్క్ ఏంటి అంటే మనకి లక్షల మెసేజ్లు వచ్చినాయి కదా, ఈ లక్షల మెసేజ్లు అనేది కలిసిపోకుండా సో ఎవరి మెసేజ్ వాళ్ళకే వెళ్ళేటట్టుగా ఒక యునిక్ ఐడి అనేది ఇస్తుంది. ఆ యునిక్ ఐడితో పాటుగా ఒక టైం స్టాంప్ అనేది ఇస్తుంది, అంటే మీరు ఎన్నింటికి పంపారని చెప్పి వాళ్ళకి తెలియాలి కాబట్టి ఒక టైం స్టాంప్ను కూడా సేవ్ చేసి పెడుతుంది. ఇది మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ అనమాట సర్వర్కి. అలాగే ఎన్ని లక్షల మెసేజ్ వచ్చినా కూడా ప్రతిదానికి ఒక యునిక్ ఐడి అనేది అసైన్ చేసి సర్వర్ అనేది ఆ మెసేజ్లన్నీ హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. నెక్స్ట్ హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ సర్వర్ ఏం చేస్తుందంటే ఎవరైతే రిసీవర్స్ వచ్చారో చెక్ చేసుకుంటా ఉండాలన్నమాట. ఓకే ఓకే వీళ్ళందరూ ఆన్లైన్లోకి వచ్చారు, వీళ్ళ మెసేజ్ వీళ్ళకి డెలివరీ అనేది చేయాలని చెప్పి ఆన్లైన్లో వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ యొక్క మెసేజ్ని పంపించేస్తూ ఉంటుంది విత్ టైం స్టాంప్, అంటే మీరు ఎన్నింటికి పంపారో ఆ టైం కూడా డిస్ప్లే అయ్యేటట్టు పంపిస్తుంది. సో పంపించిన తర్వాత ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ రెండు డబల్ టిక్లు అనేవి వచ్చేస్తాయి. తర్వాత అతను ఎవరైతే ఓపెన్ చేశారో అతనికి బ్లూ టిక్ అనేది ఇచ్చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ సర్వర్ అనేది చాలా కష్టపడాలన్నమాట ఒక యూనిక్ ఐడిని మెయింటైన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అందరి మెసేజ్ని కలిపేయకుండా ఎవరి మెసేజ్ వాళ్ళకి యూనిక్గా పంపించుకుంటూ ఉండాలి, అక్కడ మిస్టేక్ అనేది జరగకూడదు అనమాట. ఇది ఎందుకని చెప్పి నేను ఇక్కడ వాట్సాప్లో ఈ టాస్క్ అనేది చాలా డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్ అని చెప్పి అంటున్నాను. సో ఇది ఓవరాల్ వర్కింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ రెండు పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అదేంటి అంటే ఒకటి స్కేలబిలిటీ అండ్ నెక్స్ట్ రెప్లికేషన్ అనమాట. ఇక్కడ స్కేలబిలిటీ అంటే ఏం లేదు, ఇప్పుడు దాకా నేను చెప్పిన సెండర్, మధ్యలో సర్వర్, నెక్స్ట్ రిసీవర్ ఇది వచ్చేసేసి సింగిల్ సర్వర్ మీద అయితే ఖచ్చితంగా రన్ అవ్వదు. ఎందుకంటే ఒక సింగిల్ సర్వర్ బిలియన్స్ ఆఫ్ మెసేజ్ని హోల్డ్ చేసి ఉంచలేదు. కాబట్టి ఇక్కడ స్కేలబిలిటీ అంటే ఏంటి అంటే మనకి ఒక సర్వర్ అయితే సరిపోదు, చాలా అంటే చాలా సర్వర్స్ కావాలన్నమాట. ఒక సర్వర్తో ఈ యొక్క వాట్సాప్ అప్లికేషన్ని మెయింటైన్ అయితే చేయలేము. కాబట్టి యూజర్స్ అనేవాళ్ళు రోజు రోజుకి పెరిగే కొద్దీ మనకి వాట్సాప్లో పంపించే మెసేజ్ అనేవి రోజు పెరిగే కొద్దీ ఏంటి అంటే సర్వర్లు కూడా పెరగాలి. అండ్ నెక్స్ట్ ఆ సర్వర్స్ని మెయింటైన్ చేసుకోవడానికి చాలా డబ్బు అయితే ఖర్చు అవుతుంది, ఈ యొక్క ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఎప్పటికప్పుడు యూజర్స్ అనే వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాట్సాప్ వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క సర్వర్స్ని కూడా ఎప్పటికప్పుడు పెంచుకొని సర్వర్స్ మీద బర్డెన్ అనేది పడకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి సర్వర్స్ డౌన్ అయిపోయినాయి అంటూ ఉంటారు కదా, అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. నెక్స్ట్ రెప్లికేషన్ అనమాట. సో రెప్లికేషన్ అంటే ఏం లేదు, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకుందాము వాట్సాప్లో. ప్రాబ్లం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక లక్ష మెసేజ్లు అనే వాళ్ళు ఎవరెవరో పంపించేశారు, ఓకే పంపించారు, మధ్యలో మనకి సర్వర్కి మెసేజ్లు అన్నీ వచ్చినాయి, సర్వర్ మెసేజ్లన్నీ ఉంచుకుని యూనిక్ ఐడితో వాటన్నిటిని సపరేట్గా ఉంచిపెట్టింది. ఎవరెవరైతే ఆన్లైన్కి వచ్చారో వాళ్ళందరికీ ఆ మెసేజ్ అనేది పంపించడానికి సర్వర్ అయితే రెడీగా ఉంది. కానీ వాళ్ళందరూ ఆన్లైన్కి రాకముందే మనకి సర్వర్ క్రాష్ అయింది అనుకోండి, లేదంటే సర్వర్ డౌన్ అయిపోయి డేటా లాస్ట్ అయిపోతే అది అనమాట ఇక్కడ వచ్చే ఇంకో పెద్ద ప్రాబ్లం అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో వన్స్ గనక ఆ డేటా అనేది లాస్ అయితే మేబీ అందులో కొన్ని ఇంపార్టెంట్ మెసేజెస్ ఉండొచ్చు, ఇంపార్టెంట్ ఫైల్స్ షేర్ చేసి ఉండొచ్చు, అటువంటి మెసేజ్ కనుక రిసీవర్స్కి వెళ్ళకపోతే సో వాట్సాప్ మీద ట్రస్ట్ అనేది పోతుంది. సో ఈ యాప్ సరిగ్గా పనిచేయట్లేదు, మనం వేరే అప్లికేషన్ అనేది యూస్ చేసుకుందాం చాటింగ్ అని చెప్పి చాలామంది ఈ యాప్ని వదిలేసేసి వేరే యాప్కి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇలా వాళ్ళు బిజినెస్లో కొంతమంది కస్టమర్స్ని లాస్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ రెప్లికా అనేది యూస్ చేస్తారు. సో ఇక్కడ రెప్లికేషన్ అంటే ఏం లేదు, మీరు ఏవైతే లక్షల కొద్ది మెసేజ్లు అనేవి పంపిస్తూ ఉన్నారో ఆ పంపించిన మెసేజ్ అన్నీ ఏంటి అంటే ఒక సర్వర్లో మెయింటైన్ చేస్తే చాలా రిస్క్ అనమాట. కాబట్టి దీనికి సొల్యూషన్గా వాట్సాప్ ఏం చేసిందంటే మనం ఏవైతే మెసేజ్ మన ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉన్నామో అది ఒక సర్వర్లో కాదు మూడు సర్వర్స్లో దాచిపెడుతుంది. అంటే మూడు సర్వర్స్ ఉంటాయన్నమాట, ఆ మూడు సర్వర్స్లో ఆ మెసేజ్లన్నింటినీ కాపీస్గా స్టోర్ చేస్తుంది. అంటే ఒక సర్వర్ క్రాష్ అయిందనుకోండి నో ప్రాబ్లం, మనకి ఇంకా రెండు సర్వర్స్ ఉంటాయన్నమాట, అందులో డేటా అనేది చాలా సేఫ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్ ఎప్పుడైతే ఆన్లైన్కి వస్తాడో అప్పుడే అతని మెసేజ్ అనేవి వాట్సాప్ అనేది పంపించేస్తుంది. ఈ విధంగా వాట్సాప్ అనేది చాలా కన్సిస్టెంట్గా వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది మెయింటైన్ అనేది చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ వర్కింగ్ ఆఫ్ వాట్సాప్ అనమాట. వాట్సాప్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇక్కడ మేజర్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారంటే సర్వరే అనమాట. అండ్ నెక్స్ట్ వాట్సాప్ పాపులర్ అవడానికి మనందరికీ తెలిసిన కారణం ఏంటి అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనమాట. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్కి వాట్సాప్ అనేది ఒక టైప్ ఆఫ్ అల్గారిథం అనేది యూస్ చేసింది. ఆ అల్గారిథం అనేది కంప్లీట్ సైంటిఫిక్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కోడింగ్ రిలేటెడ్గా ఉంటుంది. సో కాబట్టి నేను ఆ అల్గారిథం అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేయట్లేదు, కాకపోతే మీకు అది కూడా కొద్దిగా అర్థమయ్యేలా చెప్తాను. ఏం లేదు, వాట్సాప్లో మీరు చూసే ఉంటారు మీ ఫ్రెండ్స్ యొక్క సెక్యూరిటీ కోడ్ చేంజ్ అని చెప్పి కానివ్వండి, లేదంటే సెక్యూరిటీ కోడ్ అప్డేటెడ్ అని చెప్పి కానీ చూసే ఉంటారు. మీరు మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ అనేది పంపించారనుకోండి, మీ ఫ్రెండ్కి డైరెక్ట్గా హాయ్ అని వచ్చేస్తుంది కదా, కానీ మధ్యలో సర్వర్ ఉంటుంది కదా, సర్వర్ ఉందంటే వాట్సాప్ వాళ్ళు మెసేజ్ చూస్తారేమో అని చెప్పి మీరు అనుకోనక్కర్లేదు, ఎందుకంటే అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో వెళ్తుంది.
మీరు పంపిన చిన్న హాయ్ అనే మెసేజ్ ని వాట్సాప్ అనేది 60 బ్లాక్స్ ఆఫ్ కోడ్ గా డివైడ్ అనే చేస్తుంది. అంటే 60 అంటే 60 అన్నమాట. సో ఈ 60 బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది సర్వర్ కి వెళ్తుంది. అదే 60 బ్లాక్స్ ఆఫ్ కోడ్ అనేది సర్వర్ నుంచి మీ ఫ్రెండ్ కి వెళ్తుంది. ఓన్లీ మీ ఫ్రెండ్ కి ఎప్పుడైతే రీచ్ అయిందో అక్కడ మాత్రమే ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అనేది డీక్రిప్ట్ అవుతుంది. సో అక్కడ అతనికి కంప్లీట్ గా డీక్రిప్ట్ అయ్యి ఆ హాయ్ అనేది 60 బ్లాక్స్ నుండి హాయ్ అని చెప్పి డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా ఎంటీ అండ్ ఎన్క్రిప్షన్ కూడా వర్క్ అవుతుంది. అందుకే మనకి వాట్సాప్ లో మనకి హై సెక్యూరిటీ అండ్ హై ప్రైవసీ అనేది ఉంటుంది అండ్ ఇంత పాపులర్ కూడా అయింది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చా అనుకుంటున్నాను. ఇదే విధంగా మీరు ఏదైనా అప్లికేషన్స్ కి సంబంధించిన అల్గారిథమ్స్ లాంటివి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాటిని అనాలిసిస్ చేసి అవి ఏ విధంగా వర్క్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ ఎస్ఎండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.